గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఎలా ఉంటుంది నాగార్జున గారితో మీకున్న అటాచ్మెంట్ సత్యం నుంచి కానీ ఇప్పుడు దాకా? ఓ మగవాణి వీళ్ళందరికీ కాదు కదా, వీళ్ళెవరికి నాగార్జున గారు లైఫ్ ఇవ్వలేదు, నాకే కదా లైఫ్ ఇచ్చారు. నాకు నా నాన్న అమ్మ తర్వాత నాగార్జున గారే. సూపర్. ఒక మాటలో అమ్మ నాన్న ఓ తమ్మిది అమ్మాయిలాగా. ఓ నాగార్జున గారు, ఓ నాగార్జున గారు. మీకు తెలిసినంత వరకు హౌస్లో 1 వీక్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అక్కడ ఏంటి పల్స్ అర్థమైపోయింది మీకు. బిగ్ బాస్ కానీ ఉన్న మీ వాళ్ళు కానీ మీకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఎవరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇవాళ ఎవరు నామినేట్ అయ్యారు తెలీదు. ఎలిమినేషన్ అయ్యే అవకాశం అయితే ఎవరున్నారో తెలీదు. మీరు చెప్తే కెన్ యూ గెస్? మీకు ఒక ఐడియా ఉంటుంది కదా నామినేషన్ ఎవరు ఉన్నారు? మీరు ఎవరు అనుకున్నారు? మీరు బయటకు వచ్చిన రోజు అర్థమైంది కదా నెక్స్ట్ ఎలిమినేషన్ వీడియో అని. నామినేషన్లో లేని వాళ్ళు చెప్తే బాగుండదు కదా. మీరు చెప్పండి. చూడలేదు, ఎపిసోడ్ చూడలేదు. నామినేషన్ ఎవరు? మీరు గెస్ట్ చేయండి ఎవరై ఉంటారు. మండే నామినేషన్ కదా. రాజశేఖర్ గారు ఉండి ఉంటారు, అమ్మ ఉంటారు, దివ్యా. దివ్య ఉండదు నామినేషన్. ఎస్కేప్ అయి ఉంటుంది అమ్మాయి, తెలివైన అమ్మాయి. ఎస్కేప్ అయి ఉంటుంది అమ్మాయి. ఇంకెవరు? ఏదో 1 or 2 names చెప్పండి. అఖిల్ అనుకోండి. అఖిల్ అవుతాడా? అసలు కానీ అభి కానీ నామినేట్ అవ్వకుండా ఎస్కేప్ అవుతా మైండ్ గేమే ఆడే వాళ్ళంటే ఎవరి నేమ్ చెప్తారు? దివి. ఓన్లీ ఒకటే దివి, దేవి. వాళ్ళంత ఈజీగా నామినేట్ అవ్వరు. నేను ఉండి ఉంటే నేను నామినేట్ అయ్యాను. ఓకే. చాలా బాగా బయట వచ్చేవాడిని. ఫస్ట్ వీక్ తెలిసింది కదా. ఓకే. సెకండ్ వీక్ ఫుల్ గేమ్ పడింది, నేను బయట వచ్చాను. సో ఓవరాల్గా షో అర్థమైంది కాబట్టి ఒకవేళ ఈ నామినేషన్స్ ఇలా ఉంటే టైటిల్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? టైటిల్ దేవి. మళ్ళీ మీరే వెళ్ళి మీకు వచ్చే అవకాశం ఉందంటారు? నాకే. సూపర్. నేను మాత్రం ఇప్పుడు వెళ్తే నేనే టైటిల్ విన్నాను, అది డౌటే లేదు. అందరు రాసి పెట్టుకోండి. ఓకే. మార్కర్లో రాసుకోండి లేదంటే టైప్ ఇట్ పెట్టుకోండి. ఓకే. ఒకవేళ మీరు వెళ్ళకపోతే అక్కడ టైటిల్ విన్నారు ఎవరు? దేవి గారు. దేవి గారు. ఎందుకంటే ఇప్పటివరకు లేడీస్ లేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ అందరు చిన్నపిల్లలు, ఎవరికి ఇది లేదు. దేవి గారు, రాజశేఖర్ గారు ఇద్దరిలో ఎవరు? రాజశేఖర్ గారు కామెడీలో ఒక స్టెప్ దిగుతారు కాబట్టి ఈ పట్టు అక్కడ టాస్క్ ఉంటుంది కదా, అలాంటి టాస్క్లో దేవి గారు పిలుస్తారు. ఓకే. సో బిగ్ బాస్ ఇప్పుడు మేము ఆల్రెడీ సీజన్ 3 దాకా చూసాం. సీజన్ 4లో వచ్చిన వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అందరికి బయట ఆడియన్స్ కూడా చెప్తున్నారు. మొత్తం నేమ్స్ చెప్పగలరా మీరు అసలుకి ఉన్నవాళ్ళే? చెప్పండి ఆపకుండా. అమ్మ రాజశేఖర్. ఓకే. అఖిల్. ఓకే. అభిజిత్. ఓకే. మోనల్. ఓకే. ఫాస్ట్గా చెప్పాలి. సోహెల్. ఓకే. హర్యానా చూడండి. ఓకే. నెక్స్ట్ హర్యానా సుజాత. ఓకే. లాస్యా. ఓకే. దేవి, దివి. దేవి, దివి, మహబూబ్. అమ్మ గంగమ్మ. అమ్మ చెప్పారు ఫస్ట్. చెప్పేదనా? ఓకే. మహబూబ్ అంతే. సో బిగ్ బాస్ ఓవరాల్గా తీసుకున్న వాళ్ళు కూడా అంతగా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి బిగ్ బాస్లో ఉన్న ఒక కంటెస్టెంట్గా మీదే మీకే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. ఇంకెవరున్నారు? ఇంకా చెప్పండి. ఇంకా మిస్ అయ్యారు కదా నేను. కళ్యాణి గారు మిస్ అయ్యారు. అంతే. కళ్యాణి గారు 14 కదా. ఓకే. మీ ఒపీనియన్ ఏంటి అసలు బిగ్ బాస్ తీసుకున్న కంటెస్టెంట్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? సెలెక్షన్ మంచి వాళ్ళు ఉంటే బాగుండేది. మరీ చిన్నపిల్లలు అన్ని అద్దం చూస్తే లిప్స్టిక్ వెతికే అబ్బాయిలు పెట్టుకొని అద్దం అంటే లిప్స్టిక్ అని ఫిక్స్ అయ్యే వాళ్ళతో ఏం గేమ్ ఆడతాం? సో ఒక రకంగా చెప్పాలంటే దానివల్ల మీకు ఇంట్రెస్ట్ కూడా పోయింది అంటారా? అవును. ఇంట్రెస్ట్ పోయి మీరే ఎలిమినేషనే బయటకు వచ్చారా లేకపోతే? అది అలా వదులుతుంది. తన్ని పంపించారు. ఎల్బో స్క్రిప్టెడ్ అన్నారు మీరు?
నేను ఎప్పుడు చెప్పానండి? లోపల లోపల జరిగేదంతా నేను ఎప్పుడు చెప్పాను? స్క్రిప్టెడ్ కదా. అరే ఒక ముక్క దొరికి ఉంటే నేను ఉండేవాడిని కదా. ఓకే, కాపీ దొరకలేదు. కాపీ ముక్క ఎక్కడ దొరకదు? ఏది దొరకలేదు కదా. స్క్రిప్టెడ్ కాదండి, ఇదేమి స్క్రిప్ట్ చేస్తారు? అది స్క్రిప్ట్ అని చెప్పేవాడు ఎదవాడికి ఉండాలి. ఓకే, ఉప్పు కావాలి అని ఎవరైనా స్క్రిప్ట్ చేస్తారా? షుగర్ కావాలి అని స్క్రిప్ట్ చేస్తారా? ఫుడ్ బాగా ఇబ్బంది అయిందా ఈ వన్ వీక్ మీకు లోపల? అవునవును, 3 డేస్ బాగా అయిపోయింది. బాగా డైలీ కుమ్మేవాళ్ళు బయట? ఫుడ్ నాకు పెద్ద ప్రాబ్లం లేదు, నాకు సిగరెట్టే ప్రాబ్లం. తాగారా మరి? చెప్పారా ముందు హౌస్లోకి వెళ్ళి సిగరెట్ తాగాలి నేనని? అబ్జెక్షన్ చెప్పింది మీకు? అబ్జెక్షన్ చెప్పారు ఎవరు హౌస్లో సిగరెట్ తాగకూడదు అని? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. అరే మరి సిగరెట్ స్మోకింగ్ జూమ్ ఎందుకు పెట్టారు? ఓకే ఓకే, తాగుతున్నారు. ఎవరు తాగలేదు, నేను ఒక్కటే తాగ. ఓకే, ఇప్పుడు ఆ రూమ్ స్పేస్ పృథ్వీ బిగ్ బాస్కి ఫ్రీ, ఎవరు రారు అక్కడ, నేను మాత్రమే. మరి మీకు సిగరెట్స్ ఎలా వస్తాయి? నేను 2 ప్యాకెట్స్ అడిగా, ఒక ప్యాకెటే ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ మంచివాళ్ళు కదా, మేము తాగమని తాగమని పెట్టేశారు స్లిప్. నేను మాత్రం తాగుతాను పెట్టా. ఓకే, తాగుతాను పెట్టడం వల్ల నాకు ఇచ్చారు. కాస్ట్ వచ్చి నాకు ఇవి నాకు ఇవి దాంట్లో షేర్ షేర్ వల్ల నాకు తగ్గుతుంది కదా. బిగ్బాస్ ఇతను నా దగ్గర తీసుకుంటున్నారు, నాకు ఇంకో ప్యాకెట్ కావాలి, నాకు సిగరెట్ కోసం రిగరెట్ చేసే అలా పెట్టుకోకండి అని చెప్పా, కానీ నాకు ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు మీరు సిగరెట్ల వల్ల ఎలిమినేషన్ అయ్యాడా లేకపోతే? అరే బిహేవియర్ వల్లే ఉంటుంది, వీళ్ళకి తెలియదు కదా సూర్యకిరణ్ ఎవరో తెలియదు. ఇప్పుడు మీరే ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు ఇది ఎక్స్టెండ్ చేస్తే నాకు కోపం వస్తుంది మీ మీద. ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? అది నాచురల్, అది మీ దగ్గర ఆ పేషెన్స్ లేక బయటకు వచ్చాను అంతేనా? ఇప్పుడే కోపం వచ్చేస్తుంది, ఒకసారి కోప్పడండి. అలా అంటే ఎలా వస్తుంది? నాకు బేసిక్గా ఒక ఇంతే, ఒక ప్లేస్కి వెళ్ళి ఏడవడం ఇవన్నీ రాదు నాకు. ఓకే, షోకి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఎవరితో ఇంకా మాట్లాడలేదు? ఇప్పుడు వెళ్ళే ముందు ముందు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. మీ సిస్టర్ కూడా ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు సీరియల్స్లో. నేను ఎవరితో ఇంకా మాట్లాడలేదు, 3 రోజులు అయింది కదా. అమ్మగారి దగ్గర ఎవరి దగ్గర మాట్లాడలేదు? వెళ్ళే ముందు, వెళ్ళే ముందు మాట్లాడలేదు. అదే చెప్తున్నా కదా, అలా అలవాటు లేదు నాకు. ఇప్పుడు సుజిత ఫోన్ చేశారు, అన్న ఎక్కడ ఉంటున్నారు? ఫిలిం చెంబర్లో ఉన్నానన్న. రేపు ఆమె వస్తుంది, ఆమె ఇల్లు ఉంది, కీ ఆమె దగ్గర ఉంది చెన్నైలో, సో అందుకని ఇక్కడ ఉంటున్నాం, రేపు ఆమె దగ్గర వెళ్ళిపోతా. అక్కడి నుంచి ఆమె ఎవరి దగ్గరైనా మాట్లాడిస్తే మాట్లాడతా. ఓకే ఓకే, సుజిత గారు కూడా ఒక బయట ఇచ్చారు అనుకుంటా మీరు వచ్చే ముందే? అవునా, అదే చెప్తున్నా, ఆ అలవాటు ఏం లేవు. అమ్మ బాగున్నావా, భోజనం మనం చేయకపోతే భోజనం చేయరా ఏంటి? ఓకే చేస్తారు. సో కళ్యాణ్ గారు కూడా ఒక బయట ఇచ్చినట్టుంది మీ మీ గురించి. అవునా, చూడలేదు. మంచిది, భార్య కదా ఇవ్వాలి కదా, తప్పదు కదా. ఎలా ఉంటుందండి కళ్యాణి గారితో అసోసియేషన్? ఎందుకంటే మీ మీద చాలా రూమర్స్ తెలుగులో కూడా ఎక్కువగా వచ్చాయి, మేము విన్నాం. రూమర్స్ నా మీద రావడానికి ఛాన్సే లేదు. అంటే మీ మీ ఇద్దరి మీద? నేను ఇంకో అమ్మాయి దగ్గర వెళ్ళలేదు, ఎక్కడ పబ్లో డ్యాన్స్ చేయలేదు, ఇది మా డ్రైవింగ్ లైసెన్స్ మాట్లాడలేదు, ఏక పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు, కోర్టుకు వెళ్ళలేదు. ఓకే, కళ్యాణి గారిని వైఫ్ గారిని వైఫ్ గారే చూస్తున్నా, ఆమె అలాగే చూస్తున్నారు. 10 ఏళ్ళు అయింది. నాకు ఒకటే చెప్తా కళ్యాణి, నువ్వు ఒకటి అర్థం చేసుకో, నీకన్నా అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలో నేను చూడలేదు. ఓకే, చూస్తే ఒకవేళ పోతానేమో, ఇప్పుడైతే నా వరకు నువ్వే ద బ్యూటియస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్, అందుకని నాకు రాదు అలాంటి అలవాటు. ఆమె అంతే. ఓకే, ఇప్పటికి ఎప్పుడు అంతే. ఇప్పుడు టచ్లో ఉంటారా మీతో? కొంచెం టచ్లో ఉన్నారు. ఓకే, మధ్యలో మరి డైవర్స్ అని అయిపోయింది, అయిపోయినప్పుడు కూడా టచ్లోనే ఉంటారు, ఆ బాండింగ్ అనేది ఉంది? బాండింగ్ లేదు, టచ్లో ఉన్నాం. హలో, బాండింగ్ ఉండి ఉంటే డైవర్స్ అయ్యేది కాదు కదా. ఓకే, కిడ్స్ కిడ్స్ ఏం లేదు? లేదు. కళ్యాణి గారు, కళ్యాణి గారిని మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉందా ఇప్పటికీ? ఇఫ్ యూ ఆర్ ట్రూ ఇంటర్వ్యూ నన్ను ఏడ్పించాలనే ప్లాన్ ఉందా? లేదు లేదు, టాస్క్. నేను చూశాను ఒక బయట ఆమె ఆమెది, అందుకోసం కట్ చేద్దాం. ఓకే, జస్ట్ 1 మినిట్.
బిగ్ బాస్ వెళ్ళే ముందుకు మాట్లాడటం జరిగింది. కళ్యాణ్ గారు ఒక్కసారి కనపడితే ఏం చెప్తారండి? జస్ట్ వన్ ఫినిష్ అది. కళ్యాణ్ గారు కనపడితే ఏం చెప్తారు? ఒకే ఒక్క మాట, ఐ లవ్ యూ.